ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈరోజు జరిగిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ కాస్త కిందటి సార్ కంటే చాలా టఫ్గా ఉంది. కిందటి సారి 38-39 మార్కులు పైబడి ఆన్సర్ చేసిన వారు ఈసారి 25-20 దగ్గర ఉండిపోవడం జరిగింది. ప్రతిహారులు మరియు పాలల మధ్య జరిగిన త్రైపాక్ష పోరాటం దేని గురించి అంటే కనౌజ్పై సర్వాధికారం పొందడం కోసం. తర్వాత హుమయూన్కి సంబంధించిన ఈ క్రింది వ్యాఖ్యలు పరిశీలించిందంటే ఆ రెండు రైటే ఏబీలు. 3 భారత నుండి ఇంగ్లాండ్కు సంపద తరలిపోతుందని డ్రైన్ థియరీ అనేది దాదాపు నవరోజీ మొత్తం ఈరోజు జరిగిన నిన్న జరిగిన పరీక్షల్లో కంపల్సరిగా దాదాపు నవరోజీ పైన ప్రశ్న వస్తూనే ఉంది. జనగణ మన బెంగాలీ భాషను ఇంగ్లీష్లోకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1896 కలకత్తాలో అనువాదం చేయడం అనేది. బెంగాల్లో భూమి శిస్తు పద్ధతిని పెట్టింది మనకి కార్న్ వాలిస్. రాబర్ట్ క్లైవ్ మొదటి గవర్నర్ జనరల్ కానీ కార్న్ వాలిస్ బెంగాల్లో ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్లు మాత్రం పెట్టింది. 3 రైటు పౌరసత్వానికి సంబంధించిన అంశాలు నియంత్రించే అధికారం ఎవరికి ఉందంటే అల్టిమేట్ పార్లమెంట్, అంటే పార్లమెంట్లో అవన్నీ కూడా ఓ భాగం. తర్వాత ఇది మంచి పెట్టు. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి రాజ్యాంగంలో కొన్ని అంశాలను పేర్కొనడం దేనిని సూచిస్తుందంటే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, సచివాలయాల ఏర్పాటు అదే కదా. తర్వాత 1995లో ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్తు అయింది. అప్పటి విధానసభ పరిషత్ చైర్మన్ ఎవరు అడిగారు? సయ్యద్ ముక్సిర్ షా. ఈయన టైంలోనే అది రద్దు కూడా జరిగింది. సయ్యద్ ముక్సిర్ మీద అడిగారు. 1957లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2 సభలు ఉన్నాయిలేండి. తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ కాదు, 5 కాళేశ్వరరావు ఉండారు. కావున ఏ సరికాదు, బి సరికాదు, 2-4 ఆన్సర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ చాలా కాలం ఉభయ సభలు ఉన్నాయి. విధానసభకు విధాన పరిషత్కు వేరు వేరు సమయంలో సభాధ్యక్షులు పనిచేసిన వారు రంగారెడ్డి, పి రంగారెడ్డి, ఇది బాగా ఫేమస్ పెట్టు. అలాగే రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాగా పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండే ప్రాంతం అవుతుంది. అతి ఎక్కువ తీరరేఖల జిల్లా శ్రీకాకుళం, సుమారు 200 కిలోమీటర్లు ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ తీరరేఖ గల జిల్లా శ్రీకాకుళం. తర్వాత ఈ ప్రశ్న కోవిడ్ సందర్భంగా ఇచ్చారు. తీవ్రమైన శ్వాస సంబంధ సాంక్రమిక వ్యాధి కరోనా వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. కోవిడ్ అనే పదాన్ని ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్ ప్రతిపాదించింది. 2 రైటే. తర్వాత మిషన్ అంత్యోదయ సంబంధించి ఇది గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. మిషన్ అంత్యోదయలో వికలాంగులు సంపూర్ణ సార్వజనిక లాభాలు కలిగించడం అన్నారు, కానీ మిషన్ అంత్యోదయను పేదరికానికి సంబంధించింది. మేను ఏ రైటు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు అనేవి అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, మద్యపాన నిషేధం అండ్ జలయజ్ఞం. జలయజ్ఞము అనేవి అంతర్భాగాలు అన్నారు. జలయజ్ఞము లేదు, ఏబీసీ ఉంది. వైఎస్ఆర్ అక్షయ పాత్ర పథకం ద్వారా పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడతారు అని అన్నారు. అక్షయ పాత్ర అనే పేరు మాత్రం ఇంకా చేయలేదు, ఆ పేరు ఇంకా కన్క్లోజ్ కాలేదు. కానీ 2 బి రైట్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక మొత్తం అందరికీ వర్తింపు చేస్తుంది. ఒంటరి మహిళలకు, చేపలు పట్టేవారికి, చేపలు పట్టేవారికి అన్నారు, అంటే ఐ మీన్ మత్స్యకారులకి, ఈత కార్మికులకి, వితంతువులకి, వృత్తిరీత్యా చర్మకారులకి అందరికీ పెన్షన్ ఇవ్వడం. విభజన చట్టం ప్రకారంగా 2014 సంబంధించిన నాగార్జున సాగర్, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉమ్మడి రాష్ట్రాలు వాటర్ సప్లై పైన, శ్రీశైలం, నాగార్జున సాగర్ పైన ప్రతిరోజు కరెంటు ఈవెంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నియంత్రణ చేస్తుంది. నీతి చంద్రగా రాసింది పరమస్తు చెన్నైసూరి. థై ఇథైల్ కార్బమైన్ ఇదే డిఈసి మాత్రలు అంటారు, ఇది ఫేమస్ బిట్టు ఎల్లాప్రగడ్ సుబ్బారావు గారు. నెక్స్ట్ నూతన రాష్ట్రాల ఏర్పాటు సంబంధించి పార్లమెంటు ఏమైనా, భారత రాజ్యాంగంలోని అంశాలకు సంబంధించి రాజ్యం బిరుదులు ఇవ్వదు, భారత పౌరులు ఇతర దేశాల్లోని బిరుదులు స్వీకరించడం కూడా 2 నిషేధమే, 2 కూడా నిషేధించింది. అలాగే ఉపరాష్ట్రపతి రాజ్యసభను రద్దు చేయదు, అంటే శాశ్వత సభ కదా. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ పైన లాస్ట్ టైం కూడా బిట్ వచ్చింది.
ఇది ఏబీలు ఇంకా క్లారిటీ రావాలి ఎందుకంటే కొన్ని బ్లూటూత్లలో ఎన్స్క్రిప్ట్ అవుతున్నాయి లేటెస్ట్ బ్లూటూత్లో మరి ఏమి ఇస్తారు ఆన్సర్ చూడాలి కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఫాల్ట్ అనేది బగ్ వల్ల ఏర్పడుతుంది ఈ కామర్స్ సరైన అంశాన్ని గుర్తించమన్నారు ఇంటర్నెట్ ద్వారా వ్యాపారం చేసే ఉత్తరాలు రెండు ప్రధాన ఆర్థిక విధానాలు గుర్తించనన్నారు జాతీయ ఆదాయాన్ని పెంచడం ప్రైవేట్ ఆస్తుల కాదు జాతీయ ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంపిణీ చేయడం రెండు కూడా అయితే ఈ ఆన్సర్ అనేది బి ఉన్ను డి ఆన్సర్ రైట్ అదేవిధంగా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అన్నారు ఇది ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు చట్టంలో ఉంది తర్వాత 2017-19 అయితే ఇరాక్ ఇది బాగా అప్పుడు ఫేమస్ పెట్టు మూల కణాలు అయితే పై అన్నీ రైట్ రోగ కణాలు పాడైన భాగాలు అవయవాల ఉత్పత్తి ఇది మూడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ పై రెండు రైట్ కనుక ఖచ్చితంగా పై అన్వ్యూ అనేది ఖచ్చితమైన సమాచారం ఎక్కువగా మనం ఆలోచిస్తే కొంత ఇది జనరల్ స్టడీస్ టఫ్గా ఉంది 25 నుంచి 31-32 వరకు బాగానే తెచ్చుకోగలరు మ్యాథ్స్ 5 కూడా సులువుగా ఉన్నాయి ఇంగ్లీష్ 3 కొద్దిగా టఫ్గా ఉన్నాయి మొత్తం మీద అబౌవ్ 25 ఖచ్చితంగా రావాలి 40